హాయ్, కొన్ని సినిమాలు హీరో హీరోయిన్స్ తో ఆకట్టుకుంటాయి, మరికొన్ని సినిమాలు హీరో అండ్ డైరెక్టర్ తో అట్రాక్ట్ చేస్తాయి, ఇంకొన్ని సినిమాలు టైటిల్ తో ఆకట్టుకుంటాయి. ఆ కోవలకే వచ్చింది చెప్పినా ఎవరు నమ్మరు సినిమా. ఈ సినిమా టైటిల్ తో ఆకట్టుకుంటుంది. సో మరి అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, మరి ఎందుకు వేరే వాళ్ళు నమ్మరు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ మూవీ టీం చెప్పినా ఎవరు నమ్మరు. హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా మనతో పాటు ఉన్నారు. హీరో అండ్ డైరెక్టర్ ఆర్యన్ కృష్ణ అండ్ హీరోయిన్ సుప్యార్థి సింగ్, వీరిద్దరూ కూడా మనతో ఉన్నారు. వీరు ఏం చెప్పదలుచుకున్నారో, సో వేరే వాళ్ళు ఎందుకు నమ్మరు అని అంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ 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 నమస్తే. సో ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ మ్యామ్, గుడ్. యా గుడ్. ఓకే. అండ్ ఏంటి చెప్పినా ఎవరు నమ్మరు అని అంటున్నారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను నమ్ముతాను చెప్పండి. అదేంటో ఏం లేదండి, స్క్రిప్ట్ ని బేస్ చేసుకుని తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ఒక చిన్న సిచ్యువేషన్ ఎదురవుతుంది అనమాట వాళ్ళకు, ఒక సెకండ్ హాఫ్లో ఒక చిన్న సిచ్యువేషన్ ఎదురవుతుంది అనమాట. ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పినా అవతల వ్యక్తి నమ్మే పొజిషన్లో ఉండరు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని తీసుకోవడం జరిగింది అనమాట. ఆ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో ఉండరు అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్పినా ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అవతల వ్యక్తి నమ్మే పొజిషన్లో ఉండరు అనమాట. ఓకే ఓకే. సో ఇలా తీయాలి అని చెప్పేసి ఈ అంటే ఈ పాయింట్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలని ఎందుకు ఆ థాట్ అనిపించింది? ఫస్ట్ అంటే మన జర్నీలో ఫస్ట్ మనం టైటిల్ ఒకటి అనుకొని మనం స్టార్ట్ చేయమండి. అంటే ఫస్ట్ ఒక వర్కింగ్ టైటిల్ మనం పెట్టుకొని స్టార్ట్ చేసినప్పటికీ ట్రావెల్ అవుతున్నప్పుడు స్టోరీతో మనకు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా వచ్చిందే ఈ థాట్, ఇలాంటి ఒక టైటిల్ పెడితే బాగుంటుంది, కొంచెం క్యాచీగా ఉంటుంది. సో మేమైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది ఇప్పుడు వర్కౌట్ అయిందనమాట. ఓకే, టైటిల్తోనే ప్రమోషన్ స్టార్ట్ అయింది. యా, అసలు టైటిల్ అసలు చెప్పినా ఎవరు నమ్మరు, అసలు డిఫరెంట్గా ఉంది అని ఒక్కొక్కసారిగా అందరికీ స్ట్రైక్ అయ్యేటట్టు ఉంది. ఎవరికి ఇచ్చారు మీకు? అంటే ఏం లేదండి, నేను మా కో డైరెక్టర్ కూర్చొని కొన్ని నేమ్స్ రాసుకుంటున్నాం అనమాట. అంటే మేము పాతగా వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నది అంత క్యాచీగా లేదు. సో కొన్ని నేమ్స్ అనుకుంటూ ఉన్నప్పుడు కరెక్ట్గా ఇది ఒకటి స్ట్రైక్ అయిందనమాట. సో దాన్ని తీసుకెళ్ళిపోయి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఓకే, వెరీ నైస్. సో హాయ్ సుప్యార్థి. హాయ్ హాయ్ మ్యామ్. సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు? యా, దిస్ ఇస్ మై డెబ్యూ మూవీ. యాక్చువల్లీ లాక్డౌన్ మే బహుత్ కుచ్ చీజే ఆగే పీచే పీచే ఆగే హో గయా, తో అదర్వైజ్ దిస్ ఇస్ మై సెకండ్ మూవీ, బట్ మై సెకండ్ మూవీ ఈస్ కమింగ్ ఫస్ట్, సో నౌ దిస్ ఇస్ మై డెబ్యూ మూవీ. ఓకే, సో హావ్ యు గాట్ దిస్ ఆపర్చునిటీ? This opportunity, actually, I finished my first movie schedule and I went for the vacation. So my choreographer called up, there is one another project you are interested to, you can come to Goa. I said, theek hai, we'll see. To Goa ke liye to who will say no? So I said, theek hai, wahin par hum log decide karenge. Then I went there. So I met with Aryan and I heard the story and I was excited ki haan, it's a good project. Then I immediately joined it. సో ఇన్ దిస్ మూవీ అంటే విచ్ పాయింట్ అంటే ఏ పాయింట్ మిమ్మల్ని క్యాచ్ చేస్తుంది ఇన్ దిస్ మూవీ? దిస్ నేమ్ చెప్పినా ఎవరు నమ్మారు. ఎవ్రీవన్ ఈస్ ఆస్కింగ్ వాట్ ఇస్ ద టైటిల్, హా క్యా ఐసా క్యా హై ఇస్ టైటిల్ కే అందర్. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. యాక్చువల్లీ ఏ మూవీ యూత్ కు బహుత్ జ్యాదా అట్రాక్ట్ కరేగి, జో యంగ్ ఏజ్ జో క్రౌడ్ హై నా, మతలబ్ జో ఏక్ లైఫ్ స్టైల్ యూత్ కా హై, జో టీనేజర్ కా హై యా ఫిర్ జో వర్కింగ్ లోగ్ హై ఉస్కా హై, తో దాట్ movie is connected to the youth. So, isme teen ye different different character hain, Aryan, Jaggu and Vijay. Main half of the part main join karti hu, to in teeno ki jo chemistry dikhai hai, jo boys ki chemistry hai na, masti hai, enjoyment kar rahe hain, inka frustration hai, ye cheeze youth ko bahut zyada attract karenge. This is the main thing. What is your character in this movie? I'm Maggie. Maggie. Not Maggie noodles. noodle. Maggie, sabse pehle sunte hi wo noodle aata hai dimag mein, but haan kuch aisa hi twisty character hai mera noodle ki tarah se na, so that is my character. Okay. Yeah. So very nice. So and Aryan garu, and first ee movie ki sambandhinchi hero mere, director mere. So rendu padavala meeda kaalu vestunnama ane ippudu ankoleda ee journey? Anipinchindandi. ఇనిషియల్ స్టేజ్లో ఫస్ట్ ఒక స్టోరీ లైన్ ఇచ్చింది అని, అంటే స్టోరీ ఫస్ట్ ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక డిస్కషన్ జరిగింది అనమాట. సో స్టోరీ మొత్తం బాగుండే స్క్రిప్ట్ రెడీ అయ్యేంత వరకు ట్రావెల్ చేసాం. మధ్యలో రెండూ చేయడం అంత కరెక్ట్ కాదని చెప్పేసి ఒక పర్సన్ని ఎంచుకుందాం అనుకున్నాం. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. అంటే ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్న నాకున్నంత, అంటే కథతో ట్రావెల్ చేస్తున్నప్పుడు
ఒక క్లారిటీని ఉంటుంది. సో దానికి ఆ అబ్బాయి సెట్ అవ్వకపోవడం, ఒక ఇద్దరు ముగ్గురిని చూడటం, మార్చడం, సో అలా అలాగా లాస్ట్కి నేనే తీసుకోవడం జరిగింది అనమాట, ఏది సెట్ అవ్వకపోవడంతో. సో అంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా మీకు డైరెక్షన్కి సంబంధించి? లేదండి. అంటే ఆ పర్టికులర్గా నేను డైరెక్ట్ చేయగలను అని చెప్పి అంత నమ్మకం ఎలా వచ్చింది మరి మీకు? సిచ్యువేషన్స్ అండి, సిచ్యువేషన్స్, పెయిన్, స్ట్రగుల్స్. సో అలాంటి సిచ్యువేషన్లో తప్పక తీసుకోవాల్సి వచ్చింది, కానీ నేను ఇనిషియల్గా అనుకుని దిగలేదు ఇక్కడ. అండ్ ఇవన్నీ విషయాలు మీకు నేను ఆఫ్టర్ ద రిలీజ్ నేను ఖచ్చితంగా కూర్చొని మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఏం జరిగింది అనేది. బట్ ప్రస్తుతానికి అయితే అయిపోయాను, డైరెక్షన్ చేశాను, సినిమా అయిపోయింది, చాలా అద్భుతంగా వచ్చింది. సో దీని వెనకాల ఉన్న స్ట్రగుల్స్ అన్నీ కూడా ఆఫ్టర్ ద రిలీజ్ ఓన్లీ నేను మీతో డిస్కస్ చేస్తాను అనమాట. సో అంటే డైరెక్షన్కి సంబంధించి ఎవరైనా సజెషన్స్ తీసుకున్నారా? యా అండి, అవును. ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురైందో అప్పుడు మా ఇన్స్టిట్యూట్లో, అంటే నేను ఒక యాక్టింగ్ కోర్స్ చేశాను అనమాట, ఐఎమ్ ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియోస్. ఓకే. అండ్ నా స్టూడియోలోనే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తిత్వమే ట్రావెల్ చేయడం జరిగిందనమాట, ఆల్మోస్ట్ 45 డేస్ ఆయనతో కూర్చొని. సో ఆయన దగ్గర నేను ట్రైన్ అయ్యాను అనమాట డైరెక్షన్ వైజ్. ఆ తర్వాతే సినిమా తీయడం జరిగింది. సో అసలు మీ మూవీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయిందండి, అసలు ఎలా స్టెప్ వేశారు, అసలు మీ ఫస్ట్ స్టెప్ అనేది ఎక్కడ పడింది? మేమందరం రూరల్ క్యాంప్ థియేటర్లో ఉన్నామండి. అంటే ఒక విలేజ్కి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల్ని మేమంతా ఈవినింగ్ కానీ వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసి ఒక నాటకం లాగా చూపించాలన్నమాట. వాళ్ళు ఏమి ఎదుర్కొంటున్నారు, దాన్ని మనం ఎలా సార్ట్అవుట్ చేసుకోవచ్చు అనే దాన్ని మేము నాటకం ద్వారా చూపిస్తాం. ఆ క్యాంప్లో అందరినీ చూశాను అనమాట, మా టీం అందరినీ చూశాను. వాళ్ళందరూ కూడా హార్డ్వర్క్ చేస్తున్నారు. ఒక ప్రపోజల్ పెట్టారన్నమాట, మన స్టూడియోస్లో 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి, మనం ఎందుకు అందరం కలిసి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకూడదు, ఎవరెవరో బయటకు వస్తున్నారు ఆడిషన్స్ అని చెప్పేసి, వస్తున్నారు ఆడిషన్ చేస్తున్నారు సార్ నెక్స్ట్ మంత్, ఆ నెక్స్ట్ మంత్, ఆ నెక్స్ట్ మంత్ అని చెప్పేసి సంవత్సరాల తరబడి మనం వెయిట్ చేపిస్తున్నారు, మనం ఎందుకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవద్దని చెప్పేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అప్పుడు నాకు బీజం కట్టింది విక్రమ్ అండ్ విజయ్, వాళ్ళిద్దరు సపోర్ట్ చేశారు బాగా. అండ్ నేను చాలామందికి ట్రై చేశాను కానీ అది వర్కౌట్ కాదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. కానీ లాస్ట్కి ఇలా అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఓకే. సో అది సక్సెస్ఫుల్గా ఎండ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అండ్ సిప్యాదే జీ, అసలు మీ నేమ్ చాలా టఫ్గా ఉంది. ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ ద సేమ్ థింగ్. సో ముజే లగ్తా హై, ఐ హావ్ టు చేంజ్ మై నేమ్. యా ఫిర్ ఆప్ లోగో కో యాద్ కర్నా పడేగా. మీనింగ్ ఏంటి, వాట్ ఇస్ ద మీనింగ్? క్వీన్ క్వీన్ ప్రొడ్యూసర్ కానివ్వండి, లేకపోతే కో ఆర్టిస్ట్లు కానివ్వండి, చెప్పాలంటే టకమన్ రాదన్నమాట, రావట్లే. అందుకే మర్చిపోయి హై హీరోయిన్ గారు అని. నిక్నేమ్? ఐ డోంట్ హ్యావ్ నిక్నేమ్. మై హౌస్ నిక్నేమ్ ఇస్ డిఫరెంట్, ఐ కెనాట్ టెల్ యూ. ఓకే. సో ఆర్యన్ కృష్ణ గారితో అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకోండి. విత్ హిమ్ జెసి కి ఆర్యన్ నే బతాయా కి, యాక్చువల్లీ మేరి కోరియోగ్రాఫర్ నే ముజే బతాయా థా ఇనిషియలీ. I was asking about the team, who's the director and who's the producer. So choreographer said they all are from Annapurna Studio. I said okay, I'll meet with them, then I'll decide. So first day I have not signed the movie ki theek hai, immediately maine sign kiya, after 2 days I'll sign. Because initially I was thinking ki kaisa experience rahega, but day one se I thought ki itna acha in logo ke sath mera experience raha ki no one can say they are doing the first time. तो आर्यन का थोड़ा डिफिकल्ट था कि ही इज़ डूइंग एक्टिंग ऑल्सो एंड डूइंग डायरेक्शन ऑल्सो, इट वॉज क्वाइट डिफिकल्ट जॉब, बट ही डिड इट इन अ वेरी गुड वे. ओके, वेरी नाइस. एंड आर्यन गारु సుప్యార్థని తీసుకోవాలని ఎందుకు, అది ఎవరు సజెస్ట్ చేశారో, తననికి క్యారెక్టర్ సూట్ అవుతుంది, తను పర్ఫెక్ట్గా సరిపోతుందని ఎందుకు అనిపించింది మీకు? ఫస్ట్ థింగ్ అండి, ఎప్పుడైతే డిస్కషన్ వస్తుందో ఒక క్యారెక్టర్ కావాలి, ఒక గోవన్ క్యారెక్టర్ కావాలని చెప్పేసి మనం డిస్కషన్ వస్తుందో, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆ కొరియోగ్రాఫర్కి అంటే అందరు పాస్ చేసుకున్నారన్నమాట, ఒక హీరోయిన్ కావాలి, ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పేసి. అప్పుడు తన మూవీ రీసెంట్గా ఫినిష్ చేసుకొని తను ఢిల్లీ వెళ్ళిపోయారని చెప్పేసి తెలిసిందనమాట. సో వీడియో కాల్లోనే తన్ని చూడడం జరిగింది, అండ్ తన ప్రొఫైల్ తీసుకోవడం జరిగింది, మోనోలాగ్స్ తీసుకోవడం జరిగింది, అండ్ తర్వాత తనకి కన్ఫర్మేషన్ చేయడం జరిగింది అనమాట. బట్ తనని మాత్రం లైవ్గా చూసింది గోవాలోనే. ఓకే ఓకే. ఇనిషియల్గా అలా సెట్ అయిపోయి అంటే తెలుగు అమ్మని ఎందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా చాలామంది అడిగారు అనమాట, బట్ అలా ఏం లేదండి.
ఎప్పుడైతే ఈ పాయింట్ మేము తీసుకుని వచ్చామో మా గ్రూప్లో మా టీంలో ఇమీడియట్గా ఈ అమ్మాయి ఫొటోస్ రావడం, ఓకే ఈ అమ్మాయి సెట్ అవుతారు, అంటే లుక్స్ వైజ్ సెట్ అవుతుందంటే ఓకే నేను తర్వాత నేను యాక్టింగ్ చేయించుకోగలను అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్తో తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, మీరు ముగ్గురు ఫ్రెండ్స్ అన్నారు, మీతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు అంటే క్యారెక్టర్స్ అండి? క్యారెక్టర్స్ మా ఇన్స్టిట్యూట్ నుంచి ఒక ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారండి ఈ సినిమాలో, జోసెఫ్ క్యారెక్టర్ అండ్ సిఐ క్యారెక్టర్. జోసెఫ్ కూడా రాకేష్ అని చెప్పేసి ఒక పర్సన్ ప్లే చేశాడు. ఆ క్యారెక్టర్ని లాస్ట్ చూసారంటే కనుక బయటకు వచ్చి తన్నేస్తారు జనాలు, అంత క్రూయల్గా యాక్ట్ చేశారు అన్నమాట. తను బాగా చేశారు. సో అండ్ మ్యూజిక్ గురించి చెప్పండి మూవీలో. యా, అది మెయిన్ మా సినిమాని ప్రజలకి పరిచయం చేసింది మ్యూజికే అండి. మా మ్యూజిక్ చేసింది జగదీష్ వేముల గారు. మా సినిమాలో 3 సాంగ్స్ ఉంటాయి. ఆ 3 సాంగ్స్ ఓన్లీ 3 సాంగ్స్. ఆ 3 సాంగ్స్కి కూడా భాస్కర్ భట్ల గారు లిరిక్స్ ఇచ్చారండి. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వడంతోనే మా ఎథికల్ వాల్యూస్ అర్థమైనాయి అనమాట అందరికీ కూడా. అండ్ ఆ సాంగ్ విన్న తర్వాత అందరు కాల్ చేయడం, చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది మ్యూజిక్ అని చెప్పడం, వీఆర్ వెరీ హ్యాపీ అండి. మ్యాంగో మ్యూజిక్ ప్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ చేసాం, దానికి ఒక ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది, వీఆర్ వెరీ హ్యాపీ. సో సుప్రియా దేవ్, యువర్ ఫేవరెట్ సాంగ్? రొమాంటిక్ సాంగ్. Yeah, actually, मैं गा तो नहीं पाऊंगी बिकॉज नहीं, आई वॉन्ट टू से समथिंग अबाउट माई सॉन्ग्स. जब मैं डेली में थी तो ही हैज सेंड इट टू मी जिस दिन सॉन्ग रिलीज हुआ, एंड आई हैव सेंड इट टू माई फ्रेंड्स ऑल्सो कि दिस सॉन्ग हैज रिलीज, एंड एवरी वन वॉज सेइंग यार समझ में नहीं आ रहा है बिकॉज वी आर नॉट फैमिलियर विद द लैंग्वेज, बट म्यूजिक बहुत कैची है. किसी ने अपनी रिंग टोन में लगा लिया, किसी ने अपने कॉलर ट्यून में लगाया, एंड आई वॉज सो हैप्पी. इवन मैं भी डेली सुनती हूँ, मुझे सच में बहुत मज़ा आया. एक पैथो सॉन्ग अभी जो रिलीज हुआ, एंड आई वॉज सो हैप्पी, एकदम काम सी वो फीलिंग आ रही थी. आई सेड आर्यन इट्स अ वेरी ब्यूटिफुल सॉन्ग, मतलब कैसे मैनेज किया, ही सेड कि क्रेडिट गोज टू म्यूजिक डायरेक्टर. तो सॉन्ग्स तो आई लव्ड इट. ఓకే, అండ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ పిక్చరైజ్ చేశారు సాంగ్స్? సాంగ్స్ వచ్చేసి కంప్లీట్ గోవా అండి, అండ్ కొన్ని వికారాబాద్ స్ట్రీట్స్లో చేయడం జరిగింది అనమాట, అంటే వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో చేయడం జరిగింది. మ్యాక్సిమం అది గోవా అండి. 9 డేస్ షూట్ హైదరాబాద్లో అయింది, అండ్ 43 డేస్ గోవాలో జరిగింది అనమాట. సో ఇప్పటి వరకు మూవీకి సంబంధించి సాంగ్స్ అన్నీ బయటకు వచ్చాయి, సో మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి దీనికి సంబంధించి మూవీ చెప్పండి? ఇందాకనే ఫస్ట్ అక్కడ నుంచే పాజిటివ్ టాక్ స్టార్ట్ అయింది అనమాట. అంటే మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ మా పేరెంట్స్ అండి. ఓకే, వెరీ నైస్. పేరెంట్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరేదో సినిమా చేస్తున్నారని చెప్పేసి తెలిసింది, దానికి మేము పేరెంట్స్ కాబట్టి గుడ్డిగా సపోర్ట్ చేసాం, కానీ ఇవాళ మేమంతా తలెత్తుకునేలాగా మీరు ఇలాంటి ఒక అవుట్పుట్ తీసుకొస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వాళ్ళు ఓవరాల్గా మాట్లాడారు అనమాట, నాట్ ఓన్లీ మ్యూజిక్, ఓవరాల్గా ఓవరాల్ సినిమా. బట్ మ్యూజిక్ వాళ్ళు ఫస్ట్ నుంచి మా డాడీ కానివ్వండి, మా మదర్ కానివ్వండి, వాళ్ళకి కొన్ని ఫైల్స్ పంపిస్తూ ఉంటాం ముందు నుంచి, స్కెల్టన్ అయినా కూడా అన్నీ కూడా. సో వాళ్ళు కూడా కొంత సపోర్ట్ చేశారన్నమాట మ్యూజిక్ ఇలా రావడానికి. సో ఆ విధంగా అట్లా ముందుకెళ్ళిపోతున్నారనమాట. సో ఫస్ట్ అయితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక పాజిటివ్ వేవ్ వచ్చిందంటే అది ఇంకా చాలా మనకి వర్క్ విషయంలో ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతాం హ్యాపీగా. లేదండి, నేను ఒకవేళ ఈ ఫీల్డ్లో లేకపోతే కనుక నన్ను బ్రదర్ నన్ను బ్రదర్లా ట్రీట్ చేయడు, మా సిస్టర్ కూడా నన్ను ఒక బ్రదర్లా ట్రీట్ చేయడం అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా డాక్టర్సే. ఓకే, మా ఫాదర్ ప్యాషన్ ఇది చెప్పాలంటే, ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మా ఫాదర్ ప్యాషన్, తన వల్ల కాలేదు, నా వల్ల అవుతుందేమో అని చెప్పేసి నన్ను పుష్ చేయడం జరిగింది అనమాట. సో అది అక్కడ నుంచే నాకు చిన్నప్పటి నుంచి సపోర్ట్ ఉందన్నమాట. ఓకే, సో డైరెక్షన్ అండ్ హీరోగా ఏది బెటర్ అనిపించింది మీకు? యాక్టర్ చాలా బెటర్ అండి, యాక్టింగ్ చాలా బెటర్ అండి. మంచిగా కెరవెన్లో కూర్చోవడం, డైలాగ్ పేపర్ వస్తుంది. హమేషా ఆర్యన్ ముజే హమేషా బోల్తే హై యార్ తుమ్కో క్యా పెయిన్ హై, హా యు ఆర్ ఓన్లీ యాక్టర్ యార్, థింక్ అబౌట్ మీ, మేరా పెయిన్ జస్ట్ ఫీల్ మై పెయిన్ నా. ఐ సెడ్ ఐ కెన్ అండర్స్టాండ్. టూ క్యారెక్టర్స్ హై నా, టూ క్యారెక్టర్ అండ్ యు నో బోత్ క్యారెక్టర్ ఆర్ వెరీ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్. యా, సో అంటే యాక్టర్ జాబ్ చాలా ఈజీగా ఉంటుందండి. అంటే యాక్టింగ్ చేయడం అనేది అంటే యాక్టర్కి ఒక మన ఒక సర్కిల్ క్రియేట్ చేస్తాం, డిస్టర్బెన్స్ ఉండకుండా తన పని ఏంటి రావటం, యాక్ట్ చేయడం, వెళ్ళిపోవటం. కానీ డైరెక్టర్ అనేవాడు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎన్నో అవమానాలు పడాలి, ఎంతో ఇబ్బందులు పడాలి, ఏడవాలి, కింద పడి దొరాలి. అందుకే అండి ఫస్ట్ నా సినిమా ఫినిష్ చేసుకున్న తర్వాత
నాకు అనిపించింది ప్రతి డైరెక్టర్ కి చేతులెత్తి నమస్కరించాలనిపించిందండి. ఓకే, వెరీ టఫ్, చాలా టఫెస్ జాబ్ అది, చాలా టఫెస్ జాబ్. ఆ చైర్ కి మనం ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి. ఓకే, సో మున్ముందు ఆర్యన్ డైరెక్టర్ అవుతారా లేకపోతే యాక్టర్ గానే కంటిన్యూ అవుతారా అది మనం ఆడియన్స్ కొలిపడమండి. సినిమా చూసిన తర్వాత వాళ్ళు యాక్టింగ్ వైపు వచ్చేసేయని చెప్తే వచ్చేది ఇటు వైపు వచ్చేద్దాం, లేకపోతే అటు అటు. కానీ ఏదర్ యాక్టింగ్ ఓ డైరెక్షన్ అంతే, నువ్వు దేనికి పనికిరావు అని చెప్పేసి మాత్రం అనకూడదు. సో ఆ టైటిల్తోనే రుజువైపోయింది కదా, అంటే మీరు మంచి స్టెప్ తీసుకున్నారు. అట్రాక్ట్ చేయాలండి, ఎందుకంటే మేమంతా ఫ్రెషర్స్, మేము ఎవరికి తెలియదు ఇండస్ట్రీలో, మాకంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, కాబట్టి మేము ఎలా రావాలి, ఎలాగోలా అట్రాక్ట్ చేయాలి మన జనాల్ని. అట్రాక్ట్ చేయకపోతే మనం వచ్చామని పోయామని ఎవరికి తెలియదు అనమాట. సో అందుకని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ ఫోటోగ్రఫీ మెయిన్గా మనం దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఫోటోగ్రఫీ కూడా అసలు సూపర్ వండర్ఫుల్, సో దాని గురించి చెప్పండి. దీనికి ఇద్దరు డిఓపీలు పనిచేశారండి, ఓకే, బురాన్ షేక్ అండ్ అఖిల్ వలీర్ గారు. వాళ్ళిద్దరు కూడా నాకు 50% వర్క్ని తీసారనమాట. మీరంటే ఇందాక అడిగారు కదా ఎలా మేనేజ్ చేశారు ఈ రెండు ఫీల్డ్స్ అనేది అని, వాళ్ళిద్దరి వల్ల కొంత నాకు బర్డెన్ తగ్గిందనమాట. అంటే నేను చెప్పటం, వాళ్ళు ఫ్రేమ్ చాలా డిఫరెంట్గా పెడతారండి, ఇద్దరు కూడా ఫ్రేమ్ చాలా డిఫరెంట్గా పెడతారు. మేము షూట్ అదే స్టార్ట్ చేసే ముందు వాళ్ళని కూర్చోబెట్టి నాకు ఇలా కావాలి ఇలా కావాలని స్టెప్ బై స్టెప్ చెప్పేసారు అనుకోండి, వాళ్ళు దాన్ని సీక్వెల్గా ఫాలో అయిపోతూ ఉంటారు. దానివల్ల నాకు 50% వర్క్ అయిపోయింది అక్కడే. బట్ చాలా వండర్ఫుల్ జాబ్ అండి అది, చాలా బాగా తీసుకొచ్చారు. మా సినిమాకి పిక్చరేషన్ కూడా ఒక మంచి ప్లస్ అవుతుంది అన్నమాట. సో సీనియర్స్ ఎవరైనా ఉన్నారా మూవీలో? లేరండి, రమేష్ గారు కొత్త వాళ్ళే, అందరు కొత్త వాళ్ళే. సో ఎలా మేనేజ్ చేయగలిగారు అందరూ కొత్త వాళ్ళే, అసలు ఎందుకు సీనియర్స్ ని పెట్టుకోవద్దు అని అనుకున్నారా ఎందుకు? లేదండి, అంటే ఫస్ట్ మేము అనుకున్నాం, మీకు చెప్పాను కదా ఇందాక 24 crafts ని ఒక దగ్గర తెచ్చి ఒక ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి, అది వర్కౌట్ కాలేదు. ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో అలాగే వచ్చాం అనమాట. సో స్టోరీ రాసుకుంటున్నప్పుడు కూడా ప్యాడింగ్ ఆర్టిస్ట్తో మాకు ఎక్కువగా పని లేకుండా పోయిందనమాట. సో చిన్న చిన్న క్యారెక్టర్స్కి పెద్ద పెద్ద వాళ్ళని పెట్టేసుకుందామంటే మేము కొత్త వాళ్ళు, వాళ్ళని మేనేజ్ చేయలేకపోవచ్చు అని చెప్పేసి కొంత భయపడిపోయి వాళ్ళు తీసుకోలేదనమాట కొంతమంది. వాళ్ళతో అంటే కొంచెం జర్నీ కొంచెం కష్టమైంది, అందరూ కొత్త వాళ్ళు అని అంటే చాలా కష్టమైందండి. నిజంగా చాలా కష్టమైంది, అంటే సినిమా తీయడం వరకు అనేది అది డిఫరెంట్ అండి. సినిమా ఎవరైనా తీస్తారు, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ప్యాడింగ్ ఆర్టిస్ట్ అయినా సరే, కానీ దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నప్పుడు కాస్టింగ్ ఏంటి, టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఏ కెమెరా వాడారు, సో ఈ డీటెయిల్స్ అని అడుగుతూ ఉంటారు అన్నమాట. మా అందులో కాస్టింగ్ ఇదండి అంటే ఓకే సార్ రిజెక్టెడ్ అంటే మాకు మేము ఎదుర్కొన్న ప్రాబ్లం అనమాట. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే వాళ్ళు బిజినెస్ గురించి ఆలోచిస్తారు, బట్ తెలుసో తెలియకో ఏదో మిస్టేక్ చేసాం ఫస్ట్లో ప్యాడింగ్ ఆర్టిస్ట్లతో మూవ్ అవ్వకపోవడం. బట్ లాస్ట్ వరకు మా హార్డ్ వర్క్ అంతా పెట్టి సినిమాని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఓకే, అండ్ ట్రైలర్స్ అవి చూసినప్పుడు అయితే కొంచెం యూత్ఫుల్ మూవీ లాగా ఫస్ట్, మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం అంతా థ్రిల్లింగ్ థ్రిల్లర్ మూవీ అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది, అసలు ఏంటి మూవీ, అసలు కాన్సెప్ట్ ఏంటి, ఇది లవ్ స్టోరీనా, యూత్ఫుల్ మూవీనా, థ్రిల్లర్ మూవీనా, హర్రర్ మూవీనా, ఏదో ఒకటి చెప్పండి. అంటే ఇది క్రైమ్ కామెడీ అండి, ఇది క్రైమ్ కామెడీ. ఒక కామన్ లైన్ తీసుకున్నాం అన్నమాట, కామన్ లైన్. మేము ఫస్ట్ సినిమాతో ఏదో రిస్క్ ఇద్దాం అనుకోలేదు, కామన్ ప్లాట్ అది. కాకపోతే వే ఆఫ్ టేకింగ్ డిఫరెంట్గా ఉంది, వే ఆఫ్ యాక్టింగ్ డిఫరెంట్గా ఉంది, లొకేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒక ముగ్గురు వ్యక్తులు చిన్న చిన్న కష్టాలు ఎదుర్కోలేక, అంటే వాళ్ళ చిన్న చిన్న కష్టాలు ఎదుర్కోలేక వాళ్ళ జీవితం పైన విరక్తి పుట్టి అప్పుడే ఆ చిన్న ఏజ్లోనే లేదు ఏదో సాధిద్దామని చెప్పేసి వేరే చోటుకి వెళ్ళిపోయి అక్కడ అంతకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసరికి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ గుర్తొస్తారన్నమాట. సో అదే ఆ చిన్న లైన్ అంతే. ఓకే, ఆ లైన్ తీసుకొని మొత్తం సినిమా అంతా తీసేశారు. రెస్పాన్స్ ఎలా వచ్చింది మీ సైడ్ నుంచి అండ్ మీ పేరెంట్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్? అండ్ టీజర్స్ ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి, సో ఎలాంటి రెస్పాన్స్? అండ్ కాంప్లిమెంట్స్ సిబ్లింగ్స్ తో మీరు అబ్రాడ్ మే హై దోనో, తో మీరు జో సిస్టర్ హై షీ ఇస్ ఇన్ యుఎస్, తో ఉస్కి సరౌండింగ్స్ మే కాఫీ హైదరాబాద్ కి ఫ్యామిలీస్ రహతే హై, అండ్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ तुम्हारी सिस्टर की मूवी कब आ रही है, ट्रेलर बहुत अच्छा लगा, तो थिएटर में कब रिलीज होगी, यहाँ पे भी रिलीज होगी क्या, एंड आई एम गेटिंग द गुड रिस्पॉन्स. तो एंड द सेम विद माई पेरेंट्स, दे आर वेरी एक्साइटेड.
they want to come but my mother is not well, that's why she didn't come. Okay. Yeah. So and lockdown time lo ante any days shooting complete chesaru meeru? Last year March ki finish ee cinema first copy ready ayipindandi. Okay. March ki correct ga eppudaithe okay market lo enter avochu anukunnappudu సో అప్పుడు మీరు ఓటీటీ ఎందుకు ఆలోచించలేదు అంటే పెద్ద పెద్ద హీరోస్ కూడా ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు కదా మీరు ఎందుకు ఇందాక మీకు చెప్పినట్టు మేడం ఎవ్రీబడి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి థియేటర్స్ కానివ్వండి వాళ్ళందరూ ఆలోచించేది బిజినెస్ మా సినిమాలో ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఎవరు లేరు కాబట్టి మాకు వచ్చిందండి ఆఫర్ వచ్చింది రావాలని చెప్పట్లేదు బట్ మేము పెట్టిన దానికి హాఫ్ అమౌంట్ కంటే చాలా తక్కువ వచ్చింది అన్నమాట సో అలా యాక్సెప్ట్ చేయలేక ఇవ్వలేదండి మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు అండ్ హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నారు అండ్ మూవీలో కూడా అందరూ కొత్త వాళ్ళు సీనియర్స్ ఎవరూ లేరు అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్కి మాత్రం చాలా గట్స్ ఉండాలి ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళే మరి ఎలాగా అని చెప్పేసి తను ఆలోచించాలి అండ్ మురళీ శ్రీనివాస్ గారు ఏ విధంగా వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఫ్రమ్ యువర్ సైడ్ నిజంగానే అసలు చాలా గట్స్ ఉండాలి ఆయనకి అసలు ఎలా నమ్మారు మిమ్మల్ని That's why he's laughing, you know, he's blushing, not laughing, he's blushing. Producer, my father. And oh, avuna. ఇప్పటి వరకు అసలు మొత్తం మా ఫాదర్కి ఇందులో ఇంట్రెస్ట్ ఉందండి ఆయన పుష్ చేస్తే నేను ఇందులోకి వచ్చానని చెప్పారే కానీ మా ఫాదర్ ప్రొడ్యూసర్ అని చెప్పలేదు మీరు ఇప్పుడు వచ్చి అది ఆయన కూడా అనుకోకుండా ఈ జర్నీలో స్టార్ట్ అయ్యారు అన్నమాట అంటే మేము ఎప్పుడైతే స్టోరీ రెడీ చేసుకొని ప్రొడక్షన్ హౌస్కి తిరుగుతున్నామో ఆ టైంలో ఆయన ఒక కాల్ వచ్చింది అన్నమాట ఏదో స్టార్ట్ చేస్తున్నారంటే ప్రాజెక్ట్ అంటే అవునవును స్టార్ట్ చేస్తున్నాం ఏం మాకు చెప్పట్లేదు లేదు డాడీ ఇప్పటిదాకా అని ఫెయిల్యూర్ చూసాం ఈసారి ప్రోడక్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అంటే అవునా సరే చేయండి ఒక 1-2 మంత్స్ చూసారు మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూర్ చూడటంతో మేము ఎక్కడ డిసప్పాయింట్ అవుతాం అని చెప్పేసి ఆయన స్టెప్ తీసుకోవడం జరిగింది అన్నమాట బట్ ఫుల్ సపోర్ట్ అండి ఆయన చాలా మొండిగా ఈ సినిమాని ఇక్కడి దాకా లాక్కొచ్చారు ఇంకొక ప్రొడ్యూసర్ ఏంటంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా దీన్ని ఎక్కడో చోట అది ఆగిపోయేది కంప్లీట్గా అది తీసుకుపోయి ఒక డస్ట్బిన్లో పడాల్సి వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా తను ధైర్యంగా తనని తను బూస్ట్ చేసుకుంటూ మమ్మల్ని బూస్ట్ చేస్తూ ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారన్నమాట గ్రేట్ అండి నిజంగా అసలు మిమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేశారు మీ ఫాదర్ అసలు నేను ప్రొడ్యూసర్ అంటే ఇంకా బయట ఎవరో అనుకున్నాను నేను ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని అసలు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఆయనే ప్రొడ్యూసర్గా రావడం కూడా అంటే ఒక డైరెక్టర్ మీరు మీ ఇంట్లోనే ఉన్నారు ప్రొడ్యూసర్ మీ ఇంట్లోనే ఉన్నారు హీరో మీ ఇంట్లోనే ఉన్నారు మ్యామ్ ఇట్స్ ద ఫ్యామిలీ ప్రొడక్షన్ ఐ జస్ట్ నై బహార్ సే ఓకే వెరీ నైస్ అండి అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సుప్రియా మ్యామ్ వో భీ అభీ జల్దీ ఆప్కు దేఖ్నే కే లియే మిలేగా బట్ దట్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ దిస్ మూవీ ఐ యామ్ ప్లేయింగ్ ఏ గోయన్ క్యారెక్టర్ ఆర్ జో మీరా అప్కమింగ్ ఆ రహా హై ఉస్మే మై టిపికల్ హైదరాబాదీ ముస్లిం క్యారెక్టర్ మే మిలుంగీ तो विल सी अगेन मैं फिर आऊंगी आपके पास నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకెలా చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన అంటూ ఉంటుంది మనిషికి దీంతోనే ఎండింగ్ అనేది ఉండదు సో సక్సెస్ అయిన తర్వాత చూద్దాంలే అనేది ఉండదు థాట్స్ ఉంటాయి మనిషికి సో ఏమనుకుంటున్నారు మీరు నాకు రెగ్యులర్ ప్యాటర్న్స్ లో మూవీస్ తీయడం అనేది ఇష్టం ఉండదండి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం మేము సో ఆల్రెడీ రెడీగా ఉందన్నమాట ఈ ఫిలిం వన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత దీని నుంచి ఆడియన్స్ రెస్పాన్స్ చూసి దాన్ని ప్రొడక్షన్ అంతా ప్లాన్ చేస్తాం అన్నమాట ప్లాన్ చేసుకుని ఇమీడియట్గా మార్చ్లో కానీ మేలో కానీ స్టార్ట్ చేస్తాం దీనికి కూడా మీ ఫాదరే ఉంటారా ప్రొడ్యూసర్గా డిపెండ్స్ అండి ఇప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా ఒక గట్టి పోటీ ఇస్తుంది అన్నమాట నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి గట్టి పోటీ ఇస్తుంది సో మార్కెట్లో ఈ ప్రోడక్ట్ వాల్యూ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బయట నుంచి ప్రొడ్యూస్ రావడం జరుగుతుంది అన్నమాట సో లెట్స్ సీ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మొత్తం మీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కొత్త న్యూ జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు మొత్తం మీ టోటల్ మీ మెంబర్స్ అందరూ అండ్ బట్ మీరు అంటున్నారు కానీ కొత్త వాళ్ళు అని చెప్పేసి సినిమాలో ఎక్కడ కొత్త వాళ్ళు ఉన్న ఫీలింగ్ అయితే కలగదండి ఖచ్చితంగా అవుట్ అండ్ ఎంటర్టైన్ అవుతారు అన్నమాట సో డైరెక్టర్ గారు ఉన్నారు కదా సో అంతా నడిపించినట్టున్నారు కనబడుతుంది అండ్ ఆల్ ది బెస్ట్ అండి మీ టీమ్ మొత్తం మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా అని కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ తీయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది వాళ్ళకి చెప్పిన ఎవరు నమరు టీమ్తో స్పెషల్ ఇంటర్వ్యూ కీప్ వాచింగ్ ఏబిఎన్